My Media, the voice of India. My Media, the voice of India. My Media, the voice of India. ఇది భారతీయ స్వరం. ఏమండి, ఇట్ ఈస్ ఎంటర్టైనింగ్ టు సీ ప్రధానమంత్రి మోదీ గారి ప్రకటనలు. ఐ షుడ్ ఐ మీన్ ఐ ప్రకటన అనేది ఈజ్ ఏ వెరీ జనరస్ అట్రిబ్యూషన్. ఆయన చేస్తే తుగ్లక్ పనులకి అంతు దరి లేనట్టుంది. మన 30వ తారీఖు వచ్చే వరకు భరించాల్సి వచ్చేటట్టుంది. బట్ క్లియర్లీ ఈజ్ గ్రోయింగ్ డెస్పరేట్. మీకు గతంలో చెప్పినట్లు భారతదేశంలో మొత్తం సర్క్యులేషన్లో ఉన్న డబ్బు, బ్యాంకుల దగ్గర ఉన్న డబ్బు కాదు, ప్రజల దగ్గర సర్క్యులేషన్లో ఉన్న డబ్బు 18 లక్షల కోట్ల రూపాయలు. 18 లక్షల కోట్ల రూపాయలు. దాంట్లో 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు దాదాపు 15 కోట్ల రూపాయలు, ఇంకొంచెం ఎక్కువ అనుకుంటా 15 కోట్లకి. నవంబర్ 8వ తారీఖు టీవీ తెర మీదకి ఎక్కి రేపటి నుంచి 500 రూపాయలు, 1000 రూపాయల నోట్లు చెల్లవు, మీరు మీ దగ్గర ఉన్న డబ్బు బ్యాంకులో వాపస్ చేసి కొత్త డబ్బు తీసుకోవాల్సిందే అని ఆయన ఒక తుగ్లక్ ఫర్మాన్ చేయడం జరిగింది. దేశం అల్లకల్లోలం అయిపోయింది అప్పటి నుంచి. జనాలు చెప్పలేని కష్టాలు, ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఆ ప్రకటన చేసిన రోజు నుంచి రోజుకొక హాస్యాస్పదమైన కరెక్షన్, చేసిన తప్పును సరిదిద్దుకోవటానికి రోజుకొక హాస్యాస్పదమైన ప్రకటనలు రావటం, దాంతో ఇంకొక చిన్న ఇబ్బంది వచ్చింది. ఆయన ఆశ ఏంటంటే ఈ 15 లక్షల కోట్లలో, 1 లక్ష కోట్ల రూపాయల్లో 3 లక్షల కోట్ల రూపాయలు నల్లధనం అని ఎవరో మహానుభావుడు ఇక్కడో రీసెర్చ్ చేసి పబ్లిష్ చేయటం జరిగింది. ఈయన అనుకుంది ఏంటంటే ఈ 15 లక్షల కోట్లు డబ్బు డిమానిటైజ్ చేస్తున్నా అని ప్రకటించిన తర్వాత దాంట్లో 12 లక్షల కోట్లు మాత్రమే బ్యాంకుకు వస్తాయి, మిగిలినవి రావు, ఈ 3 లక్షల కోట్ల నల్లధనం నేను ప్రధానమంత్రి మోదీ భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి 3 లక్షల కోట్ల రూపాయల నల్లధనాన్ని రికవర్ చేసిన ఒక గొప్ప ప్రధానమంత్రి, తరతరాలుగా గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమంత్రి అన్న ఒక డిల్యూజన్లోకి వెళ్ళిపోయి ఎక్స్పర్ట్లోని కన్సల్ట్ చేయకుండా, ఎవరికి తెలియకూడదు ఇది చాలా టాప్ సీక్రెట్, ఇది సినిమా, ఐ మీన్ ఇట్స్ లైక్ ఎ మూవీ, ఐ మీన్ 100 కోట్ల జనాభా ఉన్న దేశం, ప్రపంచంలో ఒక అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒకటైన భారతదేశం, ఆ దేశ ఆర్థిక వ్యవస్థని బ్రింగింగ్ ఇట్ టు యువర్ నీస్, మోకాళ్ళ దగ్గర నరికినట్టు చేస్తున్నాను అన్న విషయం కూడా గమనించుకుంటా, ఒక చిన్న పిల్లడికి చాక్లెట్ ఇస్తే ఎగిరి గంతులు వేసినట్టు చేయటం జరిగింది. ముందు బ్యాంకుకు వెళ్ళి మీ దగ్గర 4000 రూపాయలు ఉంటే మార్చుకోవచ్చు, పాత నోట్లు ఇచ్చి కొత్త నోట్లు అన్నాడు. దాని తర్వాత రాత్రి నిషేధించి అందరి దగ్గర బ్యాంక్ అకౌంట్లు తీసుకోవాల్సిందే అన్నాడు. 2.5 లక్షలు వేసుకోవచ్చు అన్నాడు. దాని తర్వాత జనధన్ని 2.5 లక్షలు 50,000 కుదించడం జరిగింది. నిన్న వచ్చిన తుగ్లక్ ఫర్మాన్లో మీరు జనధన్లో ఎంత డబ్బు వేసినా నెలకి 10,000 నుంచి తీసుకోకూడదు, తీసుకుంటే ఆ బ్యాంక్ అధికారి డిస్క్రెషన్, మన డబ్బు మనం ఎంత తీసుకోవాలి అని నిర్ణయించేదోరంటే ఆ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే బ్యాంకులు, జస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంకులు కాదు, అన్ని బ్యాంకులు ఆర్బీఐ ఆధ్వర్యంలో నడుస్తాయి. ఐసిఐసిఐ కానివ్వండి, హెచ్డిఎఫ్సి కానివ్వండి, ఏ బ్యాంక్ అయినా ఆర్బీఐ ఆధ్వర్యంలో నడుస్తాయి. వాళ్ళు చెప్పిన కనుసన్నల్లో నడుస్తాయి బ్యాంకులన్నీ, వాళ్ళు ఏది చెప్తే అదే చేస్తాయి. మన డబ్బు మనం తీసుకోకుండా రోజుకొక ఫాట్వా లాగా పాస్ చేయటం జరిగింది. ఈరోజు వచ్చిన
తుగ్లక్ ఫర్నామి ఏంటంటే, ప్రజలకి చాలా ఇబ్బందులు అవుతాయని పెట్రోల్ బంకుల్లో, ఎయిర్పోర్ట్లలో పాత నోట్లు తీసుకోవటానికి ఒక ఎక్సెప్షన్ ఇవ్వటం జరిగింది. అది డిసెంబర్ 15 వరకు చెల్లుతుంది అన్నది ప్రభుత్వ ప్రకటన. ఇవాళ వచ్చిన ప్రకటన ఏంటంటే, డిసెంబర్ 2 అంటే రేపటి ఇవాళ అర్ధరాత్రి నుంచి పెట్రోల్ బంకుల్లో పాత నోట్లు తీసుకోబడవు. ఎందుకంటే పెట్రోల్ బంకులను అడ్డం పెట్టుకుని బ్లాక్ మనీ అంతా మార్చుకుంటున్నారు. మార్చుకున్న వాళ్ళందరూ ఇప్పటికి మార్చేస్తున్నారు, అది వేరే విషయం. పెట్రోల్ బంకుల మీద అయితే డబ్బులు ఇస్తున్నాము, అది బ్లాక్ మనీ ఛానలింగ్కి ఒక దారి అని. వెరీ మచ్ లైక్లీ, దాన్ని ఎవరు కూడా కాదు అనలేరు, కానీ ఎంత అనేది ఎవరికి తెలియదు. బట్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ట్రాక్, ఎస్పెషల్లీ పెట్రోల్ బంకులు. పెట్రోల్ బంకులు ఎన్ని ట్యాంకర్ల పెట్రోల్ వచ్చింది, దాని విలువ ఎన్ని లక్షలు, పెట్రోల్ బంక్ యజమాని ఎన్ని లక్షల రూపాయలు బ్యాంక్లో వేశాడు, మీకు ఒక 10 లక్షల రూపాయల విలువైన ట్యాంక్, ఎందుకంటే ఆయిల్ కూడా అంతా గవర్నమెంట్ సప్లైడే. పెట్రోల్ బంకులు వచ్చేది ప్రభుత్వం సప్లై చేసేది. సి, వీఆర్ స్టిల్ ఏ సెమై సోషలిస్ట్ కంట్రీ. క్యాపిటలిజం ఎక్కడ లేదు భారతదేశంలో, మన రాజ్యాంగంలో కూడా వీఆర్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఇండియా. మీరు ఇండియాలో నేను క్యాపిటలిస్ట్ని, నేను క్యాపిటలిస్ట్ పార్టీ పెడతా అంటే ప్రసక్తే లేదు. మీ పార్టీ మేనిఫెస్టోలో నేను సోషలిజంని సబ్స్క్రైబ్ చేస్తున్నా అని రాస్తేనే మీరు భారతదేశంలో రాజకీయ పార్టీ పెట్టి ఎన్నికల్లో పాల్గొనవచ్చు. మహానుభావ, నేను సోషలిజానికి వ్యతిరేకంగా పోరాడతాను, అందుకని రాజకీయాల్లోకి వస్తున్నంటే మీకు అసలు మీ పార్టీ ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్, యూఆర్ నాట్ ఈవెన్ అలౌడ్ టు కాంటెస్ట్ ఎలక్షన్స్ అనే యాంటీ సోషలిస్ట్ ప్లాట్ఫామ్. ఎనీవే, దట్స్ బిసైడ్స్ ద పాయింట్. ఒక 10 ట్రక్కులు ట్యాంకులు మందం పెట్రోల్ వస్తే, ఆ 10 ట్యాంకుల విలువ 1 కోటి రూపాయలు అయితే, పెట్రోల్ బంక్ యజమాని 1 కోటి రూపాయలు వేశాడో లేదా అది చెక్ చేసుకోవటం ఈజ్ వెరీ ఈజీ. నౌ అపారెంట్లీ దే ఫిగర్డ్ అవుట్ ద బ్లాక్ మనీ ఇస్ గోయింగ్ త్రూ. ఇట్ ఈస్ వెరీ లైక్ భారతదేశంలో మనం ఎన్ని లూపోల్స్ ఉంటాయి అన్ని లూపోల్స్ వాడుకుంటారు. బట్ ఈ క్రమంలో సాధారణ ప్రజలు, ఏ తప్పు చేయని ప్రజలు, వాస్ట్ మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ సఫరింగ్. అంటే చాలా మంది సామాన్యుల దగ్గర టీవీఎస్, పాత మోటార్ సైకిల్ తీసుకుని వచ్చేవాడి దగ్గర 500 రూపాయలు ఉండటమే గొప్ప. చాలా వరకు మీరు పెట్రోల్ బంకులో పోయి నిలబడి చూస్తే 100 రూపాయలు 200 రూపాయలు 100 రూపాయలు 200 రూపాయలు ఈ విధంగా పెట్రోల్ పోయించుకుంటూ ఉంటారు. నేను మొన్న పెట్రోల్ బంకు పోతే ఒక అతను టీవీఎస్ వన్ ఆఫ్ దోస్ మోపెట్స్ మీద వచ్చి 2000 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు పెట్రోల్ కొట్టమన్నాడు. ఐ మీన్ ప్రాక్టికల్, దిస్ ఇస్ జస్ట్ లాస్ట్ వీక్. నేను ఫామ్కి వెళ్ళేటప్పుడు నేను పెట్రోల్ పోయించుకోవటానికి వెళ్తే నా పక్కనే తీసుకొచ్చి పెట్టి 2000 రూపాయలు నోట్ ఇచ్చి 100 రూపాయలు పెట్రోల్ కొట్టమ్మన్నాడు. లేదు చిల్లర లేదు, కరెక్ట్ ఎగ్జాక్ట్ చేసి తీసుకురా. అదేంటి, నీ కొత్త నోట్ తీసుకొచ్చా పాత నోట్ తీసుకురాలే, ఇది చెల్లు కాదా అంటే చెల్లుతుంది, కానీ మా దగ్గర నీ 2000 చిల్లర లేదు. అసలు ఆ మనిషి, ఆ పెట్రోల్ పోసే అమ్మాయిని ఎంతసేపు వేడుకున్నాడో, దయదలుచు పోయమ్మా చచ్చిపోతున్నా, ఇక్కడ పోవాలి అక్కడ పోవాలి. అండ్ షీ రిఫ్యూజ్డ్, షీ కెప్ట్ ఆన్ సేయింగ్ ఐ డోంట్ హ్యావ్ చేంజ్, వాట్ యు వాంట్ మీ టు డూ, కొంచెం ఎత్తుకమ్మా, కొంచెం చూడమ్మా, ఏదోటి చేయమ్మా. అండ్ షీఈస్ గెటింగ్ రియలీ అనాయిడ్, నాకు తెలియదా నా దగ్గర ఉన్నాయి లేదా చిల్లరా. అండ్ ఐ లుక్డ్ అట్ దట్ ఫేస్, ఐ మీన్ హీ పుల్డ్ ఓవర్, ఎందుకంటే ఆయన అతని వెనక వేరే వాళ్ళందరూ లైన్ అప్ అయినారు. అండ్ హీ జస్ట్ పుల్డ్ ఇట్ ఓవర్, ఆ బండిని తీసుకెళ్లి చెట్టు కింద పెట్టి కూర్చొని ఏం చేయాలో తెలియక అగమ్య గోచర పరిస్థితి. అతనికి ఏం పని ఉందో నాకు తెలియదు, ఏం అవసరం లేదు నాకు తెలియదు, క్లియర్లీ అతనికి డెబిట్ కార్డ్ లేదు. అండ్ హీ జస్ట్ సిట్టింగ్ దేర్ విత్ వెరీ సాడ్ ఫేస్. ఇట్లా వాళ్ళు ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది ఉన్నారు, ఏది ఇది 500 రూపాయలు 1000 రూపాయల నోట్లు యాక్సెప్ట్ చేసే రోజుల్లో అర్ధరాత్రి నుంచి కంప్లీట్లీ బ్యాండెడ్, నో పెట్రోల్ బంక్ కెన్ టేక్ 500 రూపీ నోట్స్. ఆ దేశంలో ఎంతమంది దగ్గర డెబిట్ కార్డులు ఉన్నాయి? కొత్త డబ్బు అయితే వారి దగ్గర లేదు. ఇప్పటికి కూడా ఉంటే మీకు అక్కడక్కడ 2000 రూపాయల నోట్లు కనిపిస్తున్నాయి, కానీ ఎక్కడ కూడా 100 రూపాయల నోటు, 50 రూపాయల నోటు, 20 రూపాయల నోటు, 10 రూపాయల నోటు, కొత్త 500 రూపాయల నోటు ఎక్కడ కనిపించలేదు. అండ్ ఐ విల్ టెల్ యూ వన్ మోర్ థింగ్, మొన్న మా మేనేజర్ని వి సెంట్ హిమ్ టు ద బ్యాంక్ టు గెట్ సమ్ క్యాష్ బికాస్ మై ఫాదర్
అండ్ మై మదర్ ఇద్దరు ఈ రోజు కూడా దే బోత్ హ్యావ్ డెబిట్ కార్డ్స్ దే నెవర్ యూజ్ ఇట్ అంటే దేర్ ఇస్ జస్ట్ దట్ బ్యారియర్ దట్ దే కెనాట్ క్రాస్ మేబీ దే విల్ క్రాస్ నౌ నౌ దట్ దే ఆర్ బీయింగ్ ఫోర్స్డ్ బై మోదీ ఎట్ గన్ పాయింట్ టు యూజ్ దెమ్ అండ్ అండ్ తప్పన పరిస్థితులు చేస్తారు అండ్ బ్యాంక్ అతను 4,000 రూపాయలకి రెండు బండిల్స్ ఆఫ్ 20 రూపీస్ బ్రాండ్ న్యూ క్యాష్ ఇచ్చాడండి అంటే 200 నోట్లు 20 రూపాయల నోట్లు 200 విచ్ ఆర్ లైక్ ఎ హాట్ ప్రీమియం ఇన్ ద మార్కెట్ డి నో వాట్ మై మదర్ డిడ్ దాచిపెట్టేసిందండి అదేదో సంపద అయినట్టు మొన్న వెళ్తే షీఈస్ యాక్చువల్లీ సేవింగ్ దోస్ 20 రూపాయల నోట్లని ఏదో సంపదలాగా దాచిపెడుతుంది And I looked at her, do you know what I told her? Excellent job. You never know when we will need the money. Don't spend it. Hide it. Aa dabbu kharchu pettakandi. Velli 6 gantalu car lo nilabadte 6 gantalu paatu car lo nilabadte line lo nilabadte vachina 4000 rupayalu And if you spend it, I need to send again, maybe making him stand for another 4 or 6 hours. And jeetalu icche samayam ivvala November, December 1st, andaru jeetalu raavatam jarigindi. Prabhutva employees ki no problem. Government is giving them 10,000 rupees cash. Andarni cashless ga ellamani, kooragayala daggara nunchi, panda daggara nunchi, annitiki cashless bomma ani cheppi. ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు రెండు ప్రభుత్వాలు కూడా మనిషికి 10,000 రూపాయలు ఉద్యోగికి 10,000 రూపాయలు క్యాష్ ఇస్తున్నారు వేరే కామన్ మ్యాన్ డజన్ గెట్ ఎనీథింగ్ అపరెంట్లీ టుడే ఎట్ మై వైఫ్స్ వర్క్ వాళ్ళ లోకల్ బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళ కంపెనీకి వచ్చి క్యాష్ ఇవ్వటం జరిగింది అండ్ దే హవ్ బీన్ you know putting these booths endukante they are the sole banker for the company there is another vinta system bharat deshamlo ee pedda company lannitiki oka bank tho relationship untundi mee jeetalanni aa bank account lo kellalsindhe compulsory you have no choice udan icici bank unta icici bank lo meek account undali it's called a salary account mee jeetam aa account lo padalsindhe dan tarvata you can take wherever you want సో ఎంత తీసుకొచ్చారు 6 లక్షలు 60 లక్షలు ఐ డోంట్ రిమెంబర్ వాట్ ఎవర్ ద క్యాష్ దే బ్రాట్ వాజ్ గాన్ ఇన్ 10 మినిట్స్ ఓన్లీ 250 మంది ఉద్యోగులకే డబ్బు ఇవ్వగలిగారు 3,500 మందిలో 300 మంది ఉద్యోగులకు మాత్రమే క్యాష్ ఇవ్వగలిగారు బ్యాంక్ వాళ్ళు అది కూడా టోకెన్ సిస్టమ్ పెడితే ఫస్ట్ వచ్చిన 300 మంది టోకెన్లు ఇస్తే ఆ టోకెన్ల తర్వాత క్యాష్ ఉంటుంది దిస్ ఈస్ ద క్రైసిస్ ఇండియా ఇస్ ఫేసింగ్ రేపటి నుంచి పెట్రోల్ బంకుల దగ్గర సామాన్యుడి అవస్థలు మీకు చెప్పే విధంగా లేవు ఈవెన్ టు దిస్ డే ద మనీ క్యాష్ ఈస్ స్టిల్ నాట్ అవైలబుల్ అండ్ 500 రూపీస్ నోట్స్ ఆర్ స్కేర్స్ దట్ ఈస్ ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ బిల్ ఫర్ ఆల్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అండ్ దట్స్ ద క్రైసిస్ వీఆర్ ఫేసింగ్ సో యాజ్ ఐ సెడ్ There is no end to the Tughlaq farmans and the problems that we are facing. Aithe meer adugochu enduku chestunnadu Modi idantha ani. Deeni mukhya karanam remember the magic number is 15000 crore 15 lakhala crore rupayalu. Ippatike dadapu ninna 8th 9th annaru nenu anukunta dadapu 10 lakhala crore rupayala dabbu bank lo cherindi. Athani bhayam entante migilina 5 lakhallo 4 లక్షలు కనుక బ్యాంకులో చేరాయి అనుకోండి ఇంకా 4 రోజులు టైం ఉంది హీఈస్ ఫినిష్డ్ యాజ్ ఇన్ అబ్బాసు పాలవుతాడు బీజేపీ భక్తులు ఏవో చెప్తుంటారు ఇది ఆర్బీఐ తప్పు లేకపోతే పాకిస్తాన్ ఇంకేదో చేసింది మోదీ అంత డబ్బంతో వచ్చింది నౌ హీ విల్ స్టార్ట్ అటాకింగ్ పీపుల్ గోయింగ్ ఆఫ్టర్ బ్లాక్ మనీ హోల్డర్ ఏదో సోది చెప్తారు కానీ బట్ హీ టాక్ ఆఫ్ ద వరల్డ్ ఎప్పుడైతే ఆ 14 లక్షల నెంబర్ తగిలిందో బికాస్ ద కాస్ట్ ఆఫ్ దిస్ డిమానిటైజేషన్
ద లాస్ట్ టు జాబ్స్, ఉపాధి అవకాశాలు కోల్పోయిన వాళ్ళు, ప్రాణాలు కోల్పోయిన, ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు, డబ్బు కోల్పోయిన వాళ్ళు, అసౌకర్యానికి గురైన వాళ్ళు, పంటలు వేసుకోలేని వాళ్ళు, ఒక రకంగా చెప్పలేము ఎన్ని లక్షల మంది, ఎన్ని కోట్ల మంది అనుభవించారు. నాకు తెలిసి ఐ థింక్ ద ఎస్టిమేటెడ్ కాస్ట్ జస్ట్ డబ్బు ఖర్చు 15 నుంచి 18 వేల కోట్ల రూపాయలు. ఇది కాగితం మీద ఇంకు ముద్ర లేసి మనకి ఇచ్చే చిత్తు కాగితాల ఖర్చు 18 వేల కోట్ల రూపాయలు. సో హీఈస్ డెస్పరేట్ ఎట్ దిస్ పాయింట్. 50 దిన్ ఉందా మీకు ఆ స్పీచ్లో? ఆ 50 దిన్లు అయిపోతున్నాయి. జనాలు నానా రకాల కష్టాలు పడుతున్నారు. నౌ పీపుల్ ఆర్ గెటింగ్ ఈవెన్ మోర్ అనాయిడ్. ఇవాళ ఇచ్చిన పెట్రోల్ బంక్ అనౌన్స్మెంట్ తోటి ఇంకా మామూలుగా తిక్కలేవద్దు జనాలకి. అంటే తన దాకా వస్తేనే ప్రజల్లో కూడా నో, పీపుల్ డు నాట్ హ్యావ్ టైమ్ టు అప్లై దేర్ మైండ్ టు ద డీపర్ ప్రాబ్లమ్స్ దట్ ఆర్ ఎవాల్వింగ్ అండ్ కమింగ్ అవుట్ అవుట్ ఆఫ్ దిస్ ఇష్యూ. సో సందట్ల సడేమియా, దేర్ లాట్ ఆఫ్ రూమర్స్ ఫ్లోటింగ్ అరౌండ్ దట్ ద గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు సీజ్ బ్యాంక్ లాకర్స్. ప్రజల దగ్గర ఉన్న బంగారంని సీజ్ చేస్తుంది. అండ్ ద ఐటీ రేట్స్ గోయింగ్ ఆన్ లెఫ్ట్ అండ్ రైట్. మీరు ఇవాళ కనుక మీ దగ్గర ఒక 10-15 లక్షలు జెన్యున్ క్యాష్, ఏమంటే అందరూ అడుగు 10-15 లక్షల క్యాష్ ఎవరి దగ్గర ఉంటుంది? 20 ఎకరాల నోటి దగ్గర ఉంటుంది? ఆర్ యూ మ్యాడ్? ఐ మీన్ మోస్ట్ ఆఫ్ యూ పీపుల్ ఆర్ క్లూలెస్. ఎకరానికి 34,000 ఆదాయం కాదు, రెవెన్యూ, నాట్ ఇన్కమ్, రెవెన్యూ. మీరు వరి అమ్మినా ఎకరా 40,000 వచ్చింది. అంటే 40,000 రావటానికి మీరు 20-30,000 ఖర్చు పెడితే 40,000 వచ్చింది. ఎకరానికి 40,000 ఇస్ వెరీ కామన్. 50,000 యాక్చువల్లీ, సారీ, లెట్ మీ టేక్, ఐల్ గివ్ యూ సింపుల్ నెంబర్. 20 క్వింటాళ్ళు 25 క్వింటల్స్, అబౌట్ 40,000, 40-45,000 ఇస్ వెరీ కామన్. 10 ఎకరాలు ఉంటే 5 లక్షలు. ఏ రైతు కూడా రసీదులు అడగడు, వాడు ట్రేడర్ వస్తాడు, రైతు దగ్గర కొనుక్కొని పోతాడు. ట్రేడర్ దగ్గర ఉంటాయి 20-30 లక్షలు. మీరు 20-30 లక్షలు కనుక పట్టుకొని మీరు బ్యాంకుకి వెళ్తుంటే ఇట్ ఈస్ లైక్ ఎ పోలీస్ స్టేట్. వాడు రోడ్డు మీద ఆపి మీ కారు తెరిచి ఎంత డబ్బు ఉంది, 20 లక్షల 30 లక్షల, నువ్వు దొంగవి, షో మీ ద సోర్స్ అంటాడు. మీరు వాడికి ఎప్పుడు ప్రూవ్ చేయాలి, వాడికి ఎంత లంచాలు ఇచ్చుకోవాలి, ఆ కేసు ఎప్పుడు తీయించుకోవాలి, మీ డబ్బు ఎప్పుడు రావాలి మీకు? See, there is a doctor that was caught recently coming to Hyderabad. Again, I do not know. Maybe it is black money, maybe it is not. How will you I know? Car lo 20 lakh rupees tho Hyderabad vastu unte police lu pattukoni they pull the money out and all the cameras. Police odu eppudu TV camera tho, because they are so into this sensationalism, prajallo bhayandolanu choppinchadaniki they try their best. 20 lakh. Why is this a huge surprise if a doctor has 20 lakhs? How do you know? Maybe she's coming to Hyderabad to clear the loan. I don't know. Why do we want to paint them as guilty in the first place? You want to, oh, chinna size aasipatri lo, chinna, I mean, bhari thanatledu. Chinna size aasipatri ki, roju ku laksha rupayalu aadayam kaadu. Revenue unna aasipatri lo asalu vandalu kaadu, velu unnai rashtram. వాళ్ళందరూ బ్యాంక్లో వేసుకోవాల్సిందే కదా డబ్బులు. మీరు చెప్పారు కదా క్యాష్ డబ్బులు బ్యాంక్లో ఏమని. 20 lakhs ఈజ్ నాట్ అ బిగ్ థింగ్. నౌ ఇవాళ వచ్చిన కొత్త విశేషం ఏది, అదర్ దాన్ దిస్ తుగ్లక్ ఫర్మాన్ పెట్రోల్ బంకుల్లో పాత 500 నోట్లు 1,000 రూపాయల నోట్లు తీసుకోవాలంటే అందరి దగ్గర కొత్త డబ్బు ఉండాల్సిందే, ఆర్ మీ దగ్గర డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు ఉండాల్సిందే. అండ్ బ్యాంక్ అకౌంట్ అంటే జన్ధన్లో ఇచ్చారు, డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు అసలు దే హ్యావ్ నెవర్ స్వైప్డ్. ఐఎమ్ టెలింగ్ యూ, my educated mother and father have never used debit card and credit card. I mean, they've used occasional long back us kochinappudu eppudu us nunchi pampichina credit cards unta ayedo appapudu vaadtaru ante. Going to atm my father doesn't want, he wants to send his person who works for him to go get the money. He gives a debit card and gives him the pin, poi teeskaran. He just doesn't feel comfortable going. An educated man who is day to day, he runs, he works 14 hours a day to this day,
ఈ జస్ట్ డజన్ వాంట్ యూజ్ డెబిట్ కార్డ్. ఆ కూరగాయల వాడు, ఊళ్ళో ముసలోళ్ళు, ముతక ఏమి చదువురాని వాళ్ళు, అసలు వాడికి ఏం తెలుసుద్ది? ఐ మీన్ దేర్ లైఫ్ ఇస్ గోయింగ్ టు బి మిజరబుల్. అయితే సందట్లో సడేమియా, నౌ ఎవ్రీబడి ఇస్ షిట్ స్కేర్డ్, నౌ వీఆర్ ఇన్ అ పులీస్ స్టేట్ రైట్. రోడ్ల మీద ఎవడు ఎప్పుడు ఆపుతాడో, ఎవడు మిమ్మల్ని సర్చ్ చేస్తాడో తెలియదు, ఏం కేసులు పెడతారో తెలియదు, ఇన్కమ్ ట్యాక్స్ రేట్లు అంటున్నారు, మా ఊళ్ళో మర్చిపోయా. సో దెర్ ఇస్ పాలిటీషియన్స్, ఇట్ ఈస్ రూమర్డ్ దెర్ ఆర్ సర్టన్ పాలిటీషియన్స్ ఆర్ డిస్ట్రిబ్యూటింగ్ మనీ టు ద విలేజర్స్. ఏది వాళ్ళకి నమ్మకంగా ఉన్న జనాలకి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వేసుకోవడానికి డబ్బులు పంచుతున్నట్టు రూమర్. నౌ అపారెంట్లీ ఆల్ ఆఫ్ ఎ సడన్ జన్ధన్ అకౌంట్లో డబ్బులు ఇన్ మై విలేజ్ హ్యావ్ సడన్లీ ద డిపాజిట్స్ గాన్ అప్. Do you know, I don't know which government officer, you know, somebody called me yesterday and said, there is government people in the village. They are going talking to villagers from house to house, asking where the money, where is the money coming from? I mean, that instills such fear, which I cannot describe. Ullalandi, the sight of a government officer, the sight of a policeman, scares the living daylights of the people. Janal bhayanto tachipotaru. We have no money. I mean, every week I have to pay, you will not believe, 30 to 40,000 rupees in labor payments, because we are having new construction going on, farm expansion is going on. 30 to 40,000. And we stopped and stopped and stopped, and eventually, I mean, I didn't have any money. Valake bank account lo ఆల్మోస్ట్ ఒక 50 మంది ఉంటారు డైలీ వేజర్స్. దెన్ ఐ స్టార్టెడ్ గివింగ్ దెమ్ ఓల్డ్ క్యాష్. ఐ సెడ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్యాష్, దిస్ ఓల్డ్ క్యాష్ ఇస్ ఆల్ ఐ హ్యావ్. దెన్ సంబడి థింగ్స్ ఐఎమ్ గివింగ్ దెమ్ ఫేక్ మనీ, సంబడి థింగ్స్ ద మనీ ఐ గేవ్ విల్ నాట్ వర్క్, కనుక ఐ సేస్ డోంట్ గివ్ మీ మనీ, ఐ డోంట్ వాంట్ యువర్ మనీ. అసలు వాళ్ళ కన్ఫ్యూజన్ చూస్తే ఐ కీప్ టెలింగ్ దెమ్, ఏం లేదమ్మా ఈ డబ్బు తీసుకుని మీరు బ్యాంక్ అకౌంట్లో వేసుకోవటమే వాడు ఏం అభ్యంతరం చెప్పాడు అంటే నో, దే జస్ట్ ఆర్ నాట్ కన్విన్స్డ్. సీ, దిస్ జస్ట్ లాట్ ఆఫ్ పారానోయా, అండ్ ఎస్పెషలీ ది ఓల్డ్ పీపుల్ హ్యావ్ ఎ లాంగ్ లెగసీ ఆఫ్ యునో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ విత్ గవర్నమెంట్ ఫ్రమ్ ద సోషలిస్ట్ టైమ్స్. నౌ ఎ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ కన్విన్స్డ్ దట్ బ్యాంక్ లాకర్స్ విల్ బి సీజ్డ్ అండ్ యూ కెనాట్ గెట్ యువర్ స్టఫ్ అవుట్ ఆఫ్ ద బ్యాంక్స్ టిల్ డిసెంబర్ 30th. ఈ రూమర్స్. Then the government is going to seize the gold. These rumors have become so prevalent. Well, Kendra Prabhutvam, they have to issue a clarification. Saying what? We have no plans of seizing gold, nor seizing the safe deposit lockers in the banks. Dantam paatu mee meeda modati 500 gramla gold ki mem etlanti సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చూపిమని అడగం. మీరు పెళ్ళి అయిన మహిళ అయితే 500 గ్రాముల వరకు ఎగ్జెంప్షన్ ఐటీ రైట్లు, పెళ్ళి కాని మహిళ అయితే 250 గ్రాముల వరకు ఎగ్జెంప్షన్, మగ మనుషులు అయితే 100 గ్రాములు. దాని తర్వాత యూ షుడ్ షో ద ట్రైల్ ఆఫ్ హౌ యూ అక్వైర్ దిస్ గోల్డ్. హౌ ఇడియోటిక్ ఇస్ దిస్ రూల్? బస్తీ మే సవాల్, ఐఎమ్ టెలింగ్ యూ 90% ఆఫ్ ద ఇండియన్స్ హ్యావ్ నో ట్రైల్ టు షో హౌ దే గాట్, బికాస్ వీ వర్ నెవర్ ఆస్క్డ్ టు కీప్. యుడ్ గో టు ద స్టోర్, యుడ్ బై సమ్ జ్యువెలరీ, ఓ 10 రోజులు ఏదో ఉంటుంది, రిసీట్ గాన్. హూ థింక్స్ ఆఫ్ దిస్? గవర్నమెంట్ గై 20 ఇయర్స్ డౌన్ ద రోడ్ విల్ కమ్ అండ్ ఆస్క్ యూ టు షో ద ట్రైల్. వాట్ ఇఫ్ యూ హ్యావ్ 1,000 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ అండ్ ఇఫ్ యూ కెనాట్ షో ద ట్రైల్? దానికి ప్రభుత్వం ఏముందో తెలుసా? ఈ ఐటీ రేడ్ చేయడానికి వచ్చేవాళ్ళు ఉంటారు చూసారా అధికారులు, ఇట్ ఈస్ అప్ టు ద డిస్క్రెషన్. మీరు కనుక వాళ్ళని కన్విన్స్ చేయగలిగితే మీరు అంతకన్నా ఎక్కువన్నా మీరు ఇబ్బంది పడవలసి లేదు. అంటే దాని అర్థం ఏంటి? యు డిల్యూజనల్, యు గివ్ ద డిస్క్రెషనరీ పవర్. అట్లాంటి అపారమైన శక్తి మీరు ఒక ప్రభుత్వాధికారికి ఇస్తే
అబ్సల్యూట్లీ అతను లంచం తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు. మీ దగ్గర కిలో బంగారం వెళ్ళిందండి 1000 గ్రామ్స్, దాని దగ్గర మీకు ఏం రసీదులు లేవు, ఎట్లా కొన్నారో మీకు ప్రూఫ్ లేదు ఇన్కమ్ చూపించడానికి. మీకేదో వ్యవసాయం మీద సంవత్సరానికి 2 లక్షలు ఎంతో కౌలు వచ్చి చూసుకుందాం, కౌలు డబ్బుతోటి ఆడవాళ్ళు ఎప్పుడు, ఐ మీన్ ముఖ్యంగా ఆడవాళ్ళకి తల్లిదండ్రులు ఇచ్చే భూముల్లో వచ్చే కౌలు డబ్బు ఈజ్ దేర్స్, ఇట్స్ లైక్ దేర్ యునో యాన్యువల్ గిఫ్ట్. దిల్ గో పార్టీ విత్ దట్ మనీ, దిల్ గో బై గోల్డ్ జ్యువెలరీ, దిల్ గో బై క్లోత్స్ ఆర్ వాట్ ఎవర్ దే డూ. ఇట్స్ ఎ వెరీ కామన్ ట్రెడిషన్. నోబడి కీప్స్ రిసీట్స్. మీరు ప్రతి సంవత్సరం మీకు 2-3 లక్షలు 5 లక్షలు వస్తున్నాయి అనుకోండి, ప్రతి సంవత్సరం మీరు కొంటూ పోతున్నారు అనుకోండి, వెరీ సూన్ మీ దగ్గర కిలో బంగారం ఉంటుంది, రిసోర్స్ ఉండదు. నౌ హౌ డు యు గెట్ అవుట్? యు హావ్ టు బ్రైబ్ మోదీ గారి ప్రభుత్వ అధికారికి లంచం ఇస్తే కానీ మీరు బయటపడలేదు. దిస్ ఈజ్ ద కైండ్ ఆఫ్ సిస్టమ్ దిస్ మ్యాన్ ఈజ్ నౌ బిల్డింగ్. మీ సొంత అకౌంట్లో, జన్ధన్ అకౌంట్లో బలవంతంగా మీతో జన్ధన్ అకౌంట్ డబ్బులు వేసారు. ఏమని, మీ డబ్బు చెల్లదు, మీరు బ్యాంకులో వేయాల్సిందే అంటే జనాలందరూ పోయి బ్యాంకులు వేసిన తర్వాత మీరు ఇప్పుడు డబ్బులు తీసుకోలేరు 10,000 కంటే ఎక్కువ ఇయ్యాం. మీరు 10,000 కంటే ఎక్కువ కావాలంటే ఏమయ్యా ఏం చేయాలి? బ్యాంక్ అధికారిని కన్విన్స్ చేసుకోండి. అంటే ఏంటి, మళ్ళీ వాడికి తినిపించుకోవాలి. మీరు అవినీతి తగ్గిస్తున్నారా పెంచుతున్నారా? సంథింగ్ దట్ సీరియస్లీ నీడ్ టు బి థాట్ అబౌట్. దిస్ మ్యాన్ ఈస్ డూయింగ్ ఎ లాట్ ఆఫ్ డ్యామేజ్ టు ద సొసైటీ. అతను అమాయకుడ, మూర్ఖుడ, సమాజం పట్ల అవగాహన ఉందా? ఎప్పుడన్నా ప్రభుత్వాధికారులతో అతను డీల్ చేశాడా? ఏది, యాజ్ ఎ రిసిపియంట్, ఒక సామాన్యుడిగా ఒక ప్రభుత్వాధికారితో. ఐ గివ్ యు అ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్. మోదీ అనే వ్యక్తి ఒక ఎలక్ట్రిసిటీ కనెక్షన్ అప్లై చేసి తెచ్చుకున్నాడా ఎప్పుడన్నా? ఒక వాటర్ కనెక్షన్ అప్లై చేసి తెచ్చుకున్నాడా ఎప్పుడన్నా? ఒక బిల్డింగ్ పర్మిట్కి అప్లై చేసి తెచ్చుకున్నాడా ఎప్పుడన్నా పర్మిషన్, అనుమతి? ఒక రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ఎప్పుడన్నా ప్రాపర్టీ రిజిస్టర్ చేసుకున్నాడా? ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆడిట్ ఎప్పుడన్నా చేయించుకున్నాడా? ఒక కేసులో పోలీసుల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఎప్పుడు వచ్చిందా? మీ మీ ఇంట్లో దొంగలు పడు, ఇంకేదైనా గొడవ జరుగు, పోలీసుల దగ్గరకు వెళ్ళాల్సిన అవసరం వచ్చిందా? నేను ఈ 5-6 ఉదాహరణ ప్రతి కేసు తెలియ వితౌట్ లంచం ఇవ్వకుండా ఏ పని జరగదు. అది యువర్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, యువర్ పోలీస్ మ్యాన్, యువర్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, యువర్ వాటర్ డిపార్ట్మెంట్, యువర్ మున్సిపల్ కార్పొరేషన్, యువర్ సబ్ రిజిస్ట్రార్స్ ఆఫీస్, ఏరీస్ ఆస్తులు రిజిస్టర్ చేసే ఆఫీసు, రెవెన్యూ ఆఫీసు, మైనింగ్ ఆఫీసు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, వీళ్ళు ఎవరు కూడా చేతిలో డబ్బులు పడింది బండి కదలదు. ఇట్లాంటి వాతావరణంలో ప్రజలకు ప్రభుత్వం మీద ఆధారపడే అవకాశాలు తగ్గిస్తారా? వెన్ యు మూవ్ అవే, ఎక్కడ ప్రజలు వెళ్ళి వాడి కాళ్ళ మీద కూడా, అయ్యా నా కరెంట్ కనెక్షన్ కావాలి నాయన నాయన అంటే వాడు ఏమంటాడు? సింహాసనం ఎక్కి కూర్చొని తీసుకురా 50,000 అంటాడు. 50,000 తీసుకొస్తే ఇస్తా అంటాడు. వాట్ ఈస్ యువర్ సొల్యూషన్? యు సెపరేట్, మూవ్ దెమ్ అవే ఫ్రమ్ ద గవర్నమెంట్. యూజ్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఆర్ యూజ్ ప్రైవేటైజేషన్. అంతేగాని నీకు డబ్బులు కావాలంటే బ్యాంక్ అధికారి దగ్గర పో, నీ బంగారం వ్యాలిడ్ కావాలంటే ఇన్కమ్ ట్యాక్స్ రేడ్కి వచ్చిన వాడి దగ్గర. అసలు ఈ రేడ్లు ఏంటండి? వాట్ సార్ట్ ఆఫ్ ప్రిమిటివ్ సొసైటీ డు వీ లివ్ ఇన్? రోడ్ల మీద కార్లు ఆపి కార్ల నుంచి డబ్బులు తీయటం ఏంటి? సోర్స్ చూపించడం ఏంటి? ఐ మీన్ వాట్, ఐ హావ్ నో ఐడియా వాట్. ఐ మీన్ ఐ జస్ట్ ఫీల్ దట్ వీఆర్ లివింగ్ ఇన్ ఎ పోలీస్ స్టేట్. And this kind of more power being given to the government, and he thinks he's fighting corruption? No, you are increasing corruption. He comes across clueless economically, fine. Aardhika paranga, he has zero idea as to what it takes to revive Indian economy. Right-wing economics meeda athaniki avagahana shunyam, sunna.
అతనికి సరిపోను కాంగ్రెస్ పార్టీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ. హీఈస్ నాట్ ఎ బీజేపీ పర్సన్. అతని ఆలోచన విధానాలు కానీ, అతని పద్ధతులు కానీ, సిద్ధాంతాలు కానీ, దే ఆర్ ఆల్ కంప్లీట్లీ సౌండ్ లైక్ ఈస్ లైక్ ఎ కాంగ్రెస్ పార్టీ మ్యాన్. బట్ ఈస్ అ ఢిల్లీ గా, ఈ ఢిల్లీలో అందరు జేఎన్యూ వీళ్ళు వాళ్ళు అందరు కలిసి జోగి జోగి రాసుకుంటే బూడిద రాలినట్టు. దే ఆర్ ఆల్ ద సేమ్, యూనో ఏమంటారు, బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్, ఐ థింక్ దట్స్ ద సేయింగ్. So that is the state of affairs. And look at how fear mongering. I mean, I don't have this complete news of this, but MP, Madhya Pradesh police arrest and delete students' tweets criticizing government's demonetization policy. Despite the Supreme Court quashing Section 66A of the IT Act, is 66A of the IT Act and salu maamula rajakam kadandi Bharat Deshamlo danni addu pettukoni police la adukunnaru kada janalani. ఏంటి పార్లమెంట్ లో చట్టం చేసి అవతల బారి దొప్పుతారు, దాన్ని మొదలు దాన్ని అడ్డు పెట్టుకొని హెరాస్ చేసి మమతా బెనర్జీ మీద కార్టూన్ వేస్తే జైల్లో పెట్టడం, బాల ఠాక్రే చనిపోయినప్పుడు ఏదో రాస్తే జైల్లో పెట్టడం, ఏది జస్ట్ ట్వీట్ చేసి లైక్ చేసినందుకు, ఎవరో కార్టూన్ మమతా బెనర్జీ కార్టూన్ ఫార్వర్డ్ చేసినందుకు జైల్లో పెట్టడం జనాలని. ఇట్ ఈస్ లైక్ ఇన్స్టిలింగ్ సచ్ ఫియర్. ఎనీథింగ్ క్యాన్ బి సీన్ యాజ్ వయోలేషన్ ఆఫ్ ఐటీ యాక్ట్. So they arrested a person for posting an objectionable content on the internet. Again, we don't have the full details. The MP police arrested a 19-year-old engineering student for a social media post criticizing the center's demonetization policy and attacking Chief Minister Shivraj Singh Chauhan and the BJP on the issue. And while I'm on this topic, asal amazing comments manaku mana social media lo gaani in other places. నిన్న సుప్రీంకోర్టు ఒక హాస్యాస్పదమైన రాజ్యాంగ విరుద్ధం నన్ను అడిగితే, ఒక కోర్టు ఒక రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయం ఇచ్చింది ఏమని, సినిమా హాళ్లలో కంపల్సరీ నేషనల్ యాంతం ప్లే చేయాలి, తలుపులు మూసి మరీ వాడు జనాల్ని వినాలని. వాట్ హ్యాపెన్ టు అవర్ ఫ్రీడమ్స్? What if I feel that is not the right time? Nen Sunny Leon cinema ki vellanandi, dini amma jeevitham appudu deshlanta vestha ante etla? I feel it's actually disrespectful. But I mean, now I'm too old to do it, but college unnapudu oka ammayi iskon cinema ki velthaandi college gotti madhyanam, is national anthem is what they should be playing? English cinema ki vellavanu, ఈ రేటెడ్ ఆర్ సినిమాలు పోస్టర్లు చూసి మోసపోయి సినిమాలు ఉండేది కాదు అన్ఫార్చునేట్లీ. మసాలా, యు గో టు వాచ్ సమ్ మసాలా నేషనల్ అంతమా దేశం నిలబడాలా? ఏంటండి ఇది, ఇది సుప్రీంకోర్టు, ఆ సుప్రీంకోర్టును విమర్శించొద్దంట, కోర్టు ధిక్కారం. దట్స్ వాట్ పీపుల్ ఆర్ సేయింగ్. హౌ డేర్ యూ క్రిటిసైజ్ ఆనరబుల్ సుప్రీంకోర్ట్? వాట్, యూ కెనాట్ ఈవెన్ క్రిటిసైజ్ ఎ వర్డిక్ట్ ఆఫ్ ద సుప్రీంకోర్ట్? How is that an insult? You don't even have the freedom to criticize a verdict given by the Supreme Court. I mean, a lot of people actually think it is almost illegal to critique a Supreme Court decision. And then they come up with all these other, bizarre things, which is like JNU law, కశ్మీర్కి వ్యతిరేకంగా నినాదాలు చేసినప్పుడు అభ్యంతరం చెప్పని వాళ్ళు, ఇప్పుడు జాతీయ గీతం పాడమంటే దీనికి దానికి అసలు ఏం కనెక్షను? బై ది వే, హూ డిడ్ నాట్ అబ్జెక్ట్? లాట్ ఆఫ్ పీపుల్ అబ్జెక్టెడ్ అండ్ పీపుల్ గాట్ అరెస్టెడ్ అండ్ దే కుడెంట్ ఫైండ్ అవుట్ హూ సెడ్ వాట్. బట్ అగైన్ దే వర్ నాట్ ఫోర్స్ టు సే, ఇట్ వాజ్ అ వాలంటరీ ఎక్స్ప్రెషన్ అండ్ యూ కెన్ డిసగ్రీ టు. ఇది అది కాదు కదా, ఇది బలవంతపు వంపు. ఎనీవే, దిస్ కిడ్ అభిషేక్ మిశ్రా, 19-year-old kid who has a sizable following on Twitter and on other social networks and calls himself an RTI activist and video maker, was reportedly picked up by the police on November 11th. Police said they deleted all his tweets and Facebook posts and also blocked his website, although they failed to disclose the exact complaint against Abhishek. మళ్ళీ దానికి ఆర్టీఐ రిక్వెస్ట్ పడేయాల్సి వచ్చింది తెలియదు.
అకార్డింగ్ టు అభిషేక్ లాయర్ అజయ్ మిశ్రా, హిస్ క్లయింట్ హ్యాడ్ షేర్డ్ ద న్యూస్ పబ్లిష్డ్ బై పేపర్ దట్ ద పోలీస్ హ్యాడ్ సీజ్డ్ మనీ ఫ్రమ్ ద కార్ ఆఫ్ ఎ బీజేపీ లీడర్ ఇన్ హుషాంగాబాద్ డిస్ట్రిక్ట్ విచ్ టు ద కంప్లైంట్ అగేన్స్ట్ హిమ్. సో దిస్ ఈజ్ ద స్టేట్ ఆఫ్ అఫేర్స్ ఇన్ ఇండియా. అండ్ ఇట్ జస్ట్ ఫీల్స్ లైక్ ఏంటి రోజుకి వీఆర్ లూజింగ్ మోర్ అండ్ మోర్ ఆఫ్ అవర్ రైట్స్. ఇట్ యాక్చువల్లీ డస్ అపియర్ ఎ లిటిల్ స్కేరీ. ఐ హ్యావ్ నో ఐడియా వేర్ దిస్ ఈస్ గోయింగ్ అండ్ హౌ ఫార్ దిస్ మ్యాన్ విల్ గో. ఏంటి ఆసుపత్రులలో జనాలు చచ్చిపోతుంటే ఆసుపత్రి పాత్ర నోట్లు తీసుకొని ఇవ్వలేదండి. అలౌస్ ఫీజ్ ఇవాళ కూడా మళ్ళీ ఎక్స్టెండ్ చేశాడు. ప్రభుత్వ కళాశాలలో, ప్రభుత్వ పాఠశాలల్లో ఫీజు పాత్ర నోట్లతో కట్టొచ్చు, ప్రైవేట్ పాఠశాలలో కట్టకూడదు. ప్రభుత్వ హాస్పిటల్లో ఏమైనా డబ్బులు కట్టాల్సి వస్తే పాత్ర నోట్లతో కట్టొచ్చు, ప్రైవేట్ హాస్పిటల్ అంటే ప్రైవేట్ హాస్పిటల్ సావాలా, చచ్చిపోతున్నారు. ఇంతకంటే దుర్మార్గం ఇంకొకటి లేదు. దెన్ అర్ధరాత్రి జనాలు క్యాష్ ఎక్స్చేంజ్ బంద్ అన్నాడు. నిన్న డబ్బులందరూ బ్యాంకులు వేసిన తర్వాత మీ డబ్బులు బయటకు తీసుకోలేరు అంటున్నాడు. ఇవాళ 15వ తారీఖు వరకు పెట్రోల్ బంకులో పెట్రోల్ పోయించుకోవచ్చు అన్నోడు. ఇవాళ మధ్యాహ్నం, రేపటి నుంచి పెట్రోల్ లేదు, పాత డబ్బులు తీసుకోరు, చావాలా జనాలు? నువ్వే కొత్త క్యాష్ ఇవ్వవు, ఏటీఎంలో డబ్బులు లేవు. ప్రభుత్వ ఉద్యోగులకే తలా 10,000 రూపాయలు. నేను 8 గంటలు నిలబడితే నాకు 4,000 రూపాయలు. ఏం చేస్తున్నావు? హూ ఆర్ దీస్ పబ్లిక్ సర్వెంట్ సర్వింగ్? 90 రోజులు సమ్మె చేసినా కూడా నో, ఇట్ హ్యాస్ జీరో ఇంపాక్ట్ ఆన్ ద సొసైటీ. 360 రోజులు సమ్మె చేసినా కూడా ఏం అవ్వదు, లైఫ్ గోస్ ఆన్ జస్ట్ ఫైన్. And those people are getting 10,000 rupees cash while common man is suffering. And this is nothing but a despotic, tyrannical rule that is going on. And this man is going bonkers for his 3 lakh crores. A 3 lakshala kota rupayalu ekkada raavu anna bhayantho. But all indications right now pointing to the fact that he is not going to get his money. I mean, the spin doctors will come in. Inkokka 10 rojulu aithe modalavuthu spin doctors. They'll start putting different spin. But this man is not getting his money. I can't be dead certain, obviously. Nenu bhavishyattu chudalenu. Ippudu varaku jarigina parinamalu chusukuntunte, it looks like it is going to be a colossal failure at a huge cost to the economy. My media, the voice of India. My media, the voice of India. My media, the voice of India. Idi Bharatiya Swaram.